రేపే శుక్రవారం, అలానే రథసప్తమి కూడా. రేపు 10 రూపాయలతో కేవలం ఈ 2 వస్తువులు తెచ్చుకోండి. ఇక మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. 10 కోట్లకి అధిపతిగా మారిపోతారు. రథసప్తమి అనేది ఒక సూర్యగ్రహణంతో సమానమైనటువంటిది. అంతటి శక్తిని కలిగి ఉన్నటువంటిది రథసప్తమి. అందులోనూ రేపు రథసప్తమి అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది. కాబట్టి రేపు రథసప్తమి రోజున ఈ చిన్న పనిని చేసి మీ ఇంట్లోకి 10 రూపాయలతో ఇవి తెచ్చుకోండి. రథసప్తమి అనేది సూర్యభగవానునికి చాలా ఇష్టం. రేపు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి. అలానే స్నానం చేసే నీటిలో రేగు పళ్ళు, అంటే రేణుగాయలు అంటాం కదా, వాటిని వేసుకొని స్నానం చేయాలి. అలానే స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా ఓం ఆదిత్యాయ నమః అనాలి. ఆ తరువాత స్నానం అనంతరం సూర్యభగవానునికి ఆద్యం సమర్పించాలి. ఆద్యం సమర్పించిన అనంతరం ఇంటి బయట ఎండ తగిలే విధంగా వంటలు చేయాలి. దానినే ఓపెన్ కుకింగ్ అంటూ ఉంటాము. అలా వంటలు చేసి ఆ వంటలకి ఎండ తగిలే విధంగా చేయాలి. అలానే వంటలు చేసే సమయంలో కట్టెలు కాకుండా ఆవు పేడతో చేసిన పిడకలను మనం ఉపయోగించి ప్రసాదాలను, నైవేద్యాలను, వంటలను తయారు చేయాలి. అలా తయారు చేసేసి ఆ తరువాత చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని సమర్పించాలి. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు ఆకులను వెండి ప్లేట్లో పరిచి ఆ తరువాత ఆ చిక్కుడు ఆకులలో ఈ యొక్క ఆవు పాలు, అలానే కొత్త బెల్లం, కొత్త బియ్యం ఉపయోగించి ప్రసాదం తయారు చేసి చెరుకుని కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఈ చిక్కుడు ఆకులలో పెట్టేవారు. ఇక వెండి పళ్ళం లేని వారు ఇప్పుడు రాగి, స్టీలు, ఇత్తడి వంటి ప్లేట్లలో కూడా పెట్టవచ్చు. జిల్లేడు ఆకులను కూడా స్నానం చేసే నీటిలో తలపైన, భుజాలపైన పెట్టుకొని చేయాలి. అలానే ఈ ఓపెన్ కుకింగ్ వల్ల మనకు ఆరోగ్యం కూడా బాగా పెరుగుతుంది. అలానే చిక్కుడు కాయలతో రథాన్ని చేయటం, చిక్కుడు పాదు కింద వంటలు చేయటం, ఆరు బయట ఎండ తగిలే విధంగా వంటలు చేయటం, సూర్యభగవానునికి ఇష్టమైనటువంటి చిక్కుడుకాయల రథాన్ని సూర్యభగవానునికి సమర్పించాలి, అంటే తూర్పు వైపున పెట్టి పూజించాలి. ఇలా చేస్తే గనక మన యొక్క సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది. మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అలానే రేపు సూర్యుడు తమ 7 బంగారు గుర్రాలపైన పయనిస్తాడు. ఈ క్రమంలో మనం సూర్యభగవానునికి నచ్చే రంగు చీరలను కట్టుకుంటే గ్రహ దోషాలు, గ్రహ పీడలు కూడా తొలగిపోతాయి. మరి సూర్యభగవానునికి ఏ రంగు నచ్చుతుంది అంటే ముదురు ఆరెంజ్ రంగు చీర కానీ లేదా ఎరుపు రంగు చీర కానీ కట్టుకోవాలి. ఈ రంగులు అంటే సూర్యభగవానునికి చాలా చాలా ఇష్టం. ఆ రంగు దుస్తులు వేసుకోవడం వల్ల గ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే మనం వేసుకునేటటువంటి దుస్తుల యొక్క రంగు కొన్నిసార్లు మన జాతకంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మనం ఏదైనా పూజ, వ్రతం, శుభకార్యాలు చేసే సమయంలో కావచ్చు, శుభదినములలో కావచ్చు, ఖచ్చితంగా ఆ శుభకార్యానికి తగినటువంటి రంగుల చీరలను మాత్రమే ధరిస్తూ ఉంటాము. అంతే తప్ప శుభానికి ఆపోజిట్గా ఉండే, వ్యతిరేకంగా ఉండే దుస్తులను ధరించము. మరి శుభానికి వ్యతిరేకంగా ఉండే దుస్తులు ఏవి అంటే గనక నలుపు రంగు. ఈ నలుపు రంగు అనేది శనీశ్వరునికి చాలా ఇష్టం. నలుపు రంగు, నీలం రంగు, నీలిరంగు వంటి దుస్తులు అనేవి కాస్త అశుభకరమైనటువంటి వస్తువులు, ఆ యొక్క రంగులు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు గ్రహాల బాధలు, గ్రహాల దోషానికి అవి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు శని భగవానుని యొక్క దుష్ప్రభావాలు కూడా మనపైన పడుతూ ఉంటాయి. శనీశ్వరునికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులు అవి. కాబట్టి వాటిని కాకుండా శుభకరమైనటువంటి దుస్తులు, శుభకరమైనటువంటి రంగులను మనం ఆ రోజు ధరించాలి. అలా శుభకరమైనటువంటివి, సూర్యభగవానునికి ఇష్టమైనటువంటి దుస్తులే ఈ ఆరెంజ్ కలర్ రంగు కానీ లేదా ఎరుపు రంగు దుస్తులు కానీ. అలానే మనం సూర్యభగవానునికి ఆద్యం సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు. సూర్యభగవాను ఆ రోజు ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. సూర్యభగవాను యొక్క నామస్మరణలు, ఆదిత్య హృదయాలు ఆ రోజు మొత్తం పఠిస్తూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఉపవాస దీక్ష, ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి.
అదేవిధంగా సూర్యభగవాను యొక్క ఆశీస్సులు పొందాలి అంటే రేపు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న సంపద మీ వెంటే ఉంటుంది. ఆ వస్తువులు ఏమిటి అంటే ముఖ్యంగా ఎర్రని కుంకుమ. ఎర్రని కుంకుమ కానీ లేదా చందనం అంటాం కదా, ఆరెంజ్ కలర్లో ఉండే ఆ యొక్క చందనం కూడా, చంద్రం అంటూ ఉంటాము కదా మనం, ఆ చంద్రాన్ని కూడా తెచ్చుకోవాలి. ఆ చంద్రం బొట్టు అనేది అలా చంద్రాన్ని కానీ ఎర్రని కుంకుమను కానీ ఇంట్లోకి తెచ్చి ఆ యొక్క కుంకుమను కానీ చంద్రాన్ని కానీ పూజ గదిలో పెట్టి పూజించండి. అలా పూజించిన చంద్రంతో ప్రతి మంగళ శనివారం రోజుల్లో ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఇలా చేస్తే మీ శని బాధలు తొలగిపోతాయి. లేదా ఎర్రని కుంకుమను గనక తెచ్చుకుంటే ఆ కుంకుమను కూడా పూజలో పెట్టి పూజించి, అలా పూజించిన కుంకుమని ఆడవారు ప్రతిరోజు పాపిడలో సింధూరంగా ధరించండి. ఇలా ధరించడం వల్ల మీ భర్త ఆరోగ్యం ఆయుష్షు పెరుగుతుంది, మీ సంపద అంతకంతా పెరుగుతుంది, లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది. అలానే రేపు శుక్రవారము రథసప్తమి, చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి రేపు చాలా శక్తివంతమైనటువంటి రోజున ఆడవారు ఎర్రని గాజులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న గాజులను పూజగదిలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించి సూర్యభగవాను నమస్కరించుకొని ఆ ఎర్రని గాజులను మీ చేతులకి ఎప్పుడూ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీ భర్త యొక్క ఆరోగ్యము పెరుగుతుంది, వారి యొక్క ఆయుష్ పెరుగుతుంది, మీ సంపద పెరుగుతుంది. మీ భర్త ఎల్లవేళలా సంపాదిస్తూనే ఉంటారు, సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి, మీ చేతులు ఎప్పుడు కూడా అందంగా మెరిసిపోతాయి. అంతేకాదు మీకు లక్ష్మీదేవి కటాక్షం చాలా అంటే చాలా సులువుగా లభిస్తుంది, మీరు సంపదకి అధిపతిగా మారిపోతారు, మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. చాలా మంచి రోజండి రేపు రథసప్తమి అంటే. ఆ సాక్షాత్తు ఈ సృష్టికి వెలుగునిచ్చే సూర్యభగవానుడు తమ 7 గుర్రాలపైన ఒక రాశిలో నుండి ఇంకొక రాశి వైపు, అంటే ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు ప్రయాణించే రోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రోజు. 7 బంగారు గుర్రాలపైన వెళ్ళేటటువంటి రోజు కాబట్టి రేపు చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి రేపు ఈ విధంగా మీరు గాజులను తెచ్చుకుంటే చాలా మంచిది. అందులోనూ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఇలా గాజులను తెచ్చి పూజగదిలో పెట్టి పూజించి ఆ గాజులను మీ చేతికి వేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి, మీ డబ్బు అంతకంతా పెరుగుతుంది. అదేవిధంగా రేపు ఈ ఒక్క 2 వస్తువులతో పాటు ఇంకొకటి ముఖ్యమైనటువంటి వస్తువు చెరుకు. ఈ చెరుకును కూడా రేపు మీరు ఇంటికి తెచ్చుకుంటే మీ సంపద చాలా బాగా పెరుగుతుంది. ఎందుకంటే చెరుకు అన్నా సూర్యభగవానునికి చాలా ఇష్టం, చెరుకు రసం అన్నా సరే సూర్యభగవానునికి చాలా చాలా ఇష్టం. అందుకే రేపు నైవేద్యంగా చెరుకుని కానీ చెరుకు రసాన్ని కానీ పెట్టాలి. ఇవి లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనటువంటి వస్తువులు. చెరుకు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం అని పురాణాలు చెబుతున్నాయి. ఇక అదేవిధంగా రేపు చెరుకుతో పాటు మరొక ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటి అంటే గోధుమ రవ్వ. గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ గోధుమలు కానీ రేపు ఇంటికి తెచ్చుకొని వాటితో పాయసాన్ని వండి ఆ పాయసాన్ని సూర్యభగవానునికి సమర్పించండి, నైవేద్యంగా ఆ పాయసాన్ని పెట్టండి. అలానే ఆవు పాలు కూడా రేపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం 100% కలిగి తీరుతుంది. ఆవు పాలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం, సూర్యభగవానునికి కూడా చాలా చాలా ఇష్టం. కాబట్టి రేపు ఈ చిన్న పరిహారాలు చేయండి, అలానే ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకోండి. 10 కోట్లకి అధిపతిగా కూడా మారిపోతారు, 10 కోట్లు సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. ముఖ్యంగా మనకు ఒక అవకాశం రావడం కదా కావాల్సింది, అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి, ఆ అవకాశాన్ని ఆయుధాలుగా మార్చుకొని సంపాదించుకోవాలి. అంతే తప్ప డబ్బులు అనేవి ఎప్పుడూ కూడా పైనుండి ఊడిపడవు. ఈ అద్భుతమైనటువంటి రోజుని ఎవ్వరూ కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న వస్తువులను ఇంటికి తెచ్చుకోండి, సంపదకి అధిపతిగా మారిపోండి, సంతోషంగా జీవించండి. సకల కష్టాల నుండి బయటపడి సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో జీవించండి. అలానే రేపు ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని పోసి ఎర్రని పుష్పాన్ని వేసి దానిని మీ ఇంటి సింహద్వారం బయట వైపున పెట్టండి. అలా సూర్యకిరణాలు తగిలే విధంగా ఉదయం పూట పెట్టండి. అలా పెడితే ఇంకా ధనం ఆకర్షింపబడుతుంది, మీ ఇంట్లోకి రావాల్సిన ధనం వస్తుంది. అలానే ధనం ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. రాగి చెంబు, ఎర్రని పుష్పం, మందారం పువ్వు,
అలానే నీరు, ఇవన్నీ కూడా ఏమిటంటే ధనాన్ని ఆకర్షించే గుణాలు కలిగినటువంటివి. నీరు పంచభూతాలలో ఒకటి. ఎర్రని పుష్పం లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రాగి చెంబు చాలా శుభప్రదమైనటువంటిది. ఇక అలానే రేపు చాలా అద్భుతమైనటువంటి రోజు కూడా. ఇవన్నీ కలవడం వల్ల ఆ రోజు ఒక పవిత్రమైన శక్తివంతమైనటువంటి రోజుగా మారిపోతుంది. కాబట్టి రేపు ఈ విధంగా రాగి చెంబుని కూడా తూర్పు వైపున సూర్యకిరణాలు తగిలే విధంగా పెట్టండి. ఇలా చేసిన మంచి ఫలితం